ముస్తాబాద్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై గ్రామ సభలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ గాండ్ల సుమతి అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభలో అర్హుల జాబితా ప్రకటించగానే ప్రజలు వ్యతిరేకించారు. అనర్హులకు కేటాయిస్తున్నారని అధికారులు ప్రజాప్రతినిధులను నిలదీశారు. ఎంపిక ఏ విధంగా చేశారో ఎవరూ తెలియచేస్తారని మండిపడ్డారు. అనర్హులు తొలగించి అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలు స్థానిక సర్పంచ్ గాండ్ల సుమతి ఇంటి ముందు ధర్నా కోసం వెళుతుండగా పోలీసులు కాంగ్రెస్ నాయకులను ఏళ్ల బాలరెడ్డి, దీటి నర్సిలు, గజ్జల రాజు, ఆరుట్ల మహేష్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా స్థానికులు జీపుకు అడ్డంగా కూర్చున్నారు. తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని వదిలిపెట్టారు. మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు మాట్లాడుతూ కేవలం తెరాస నాయకులకు కార్యకర్తలకే ఇల్లు కేటాయించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి పాల్గొన్నారు. అధికారులు కానీ ఏడిల్లు ఇస్తున్నావో ఏడబోతున్నాయో తెలియదు. దయచేసి మంత్రి గారు ఖబర్దార్, ఈ యొక్క అరుగుల కింద వెను వెంటనే డబుల్ బెడ్రూమ్ కింద ఇవ్వకపోతే మిమ్మల్ని ముట్టడించి రాష్ట్ర రోగులకు పందులకు కూడా మేము నిరసన తెలియజేస్తామని గ్రామ ప్రజలందరి తరఫున. తర్వాత తెలంగాణలో ఇల్లు లేని పేదలు ఉండదు. ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పాటించింది. అల్లుడత్తే ఏడవంటాడు, కొడుకత్తే ఏడుంటాడు. ఇటు కాలు తాకుతాయి, మరి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు రెండు మరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉండి వారికి మనం ఎవరైతే ఇల్లు రాలేదో మాకు ఇల్లు ఇవ్వాలని చెప్పి వింతి పత్రం ఇస్తూ వాళ్ళని మాకు ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తామని చెప్పి